మద్యముతో మత్తులై ఉండకడి, మరి దేనితో మేము నింపబడి ఉండాలంటే ఆత్మతో నింపబడి ఉండాలి. ఆత్మతో పూర్ణ మద్యంతో మత్తులైన వాడు ఎలా ఉంటాడంటే, తాగేసట ఇడు సెంటర్లోకి వెళ్ళి అన్నాడట చెయ్యి దించు అన్నాడట, అలా ఎట్టేవాడు చెయ్యి దించు అన్నాడట. ఎవరిని అనుకుంటున్నారు ఇంతకు ఎలాగంటుంటా? అంబేద్కర్ని. అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వెళ్ళి, అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహం ముందు నిలబడి అన్నాడట, నువ్వేలు చెబితే వెళ్ళిపోతావు అనుకుంటున్నావా, దించు అన్నాడట. దించుతావా, దించమని కల్లరి చేస్తున్నాడు ఎవరి మీద? అంబేద్కర్ మీద. మద్యం తాగేవాడి పనులు ఎలా ఉంటాయి చెప్పనా? వాడికి సంసారం కూడా ఉండదు, పిల్లలు కూడా ఉండదు, భార్య కూడా ఉండదు, బాధ్యత ఉండదు, వయసు మర్చిపోతాడు. వాడు ఎంత బిహేవ్ చేస్తాడంటే వాడు సిగ్గుపడే బిహేవియర్ వాళ్ళకి వస్తాడు. అందుకే నాజీరు చేయబడిన వారిని దేవుని పిల్లలను దేవుడు ఏమన్నాడంటే, దయచేసి ఆ తుచ్చమైన బానిస బతుకులోనికి వెళ్ళొద్దు, దాని వాసన కూడా మీ దగ్గరికి రాని. ఎందుకంటే లోకువైపోతాం, బతుకులు శిథిలమైపోతాయి, జీవితాలు నాశనం అయిపోతాయి, మీ ఆరోగ్యాలు దెబ్బతినేస్తాయి. మిమ్మల్ని నమ్ముకున్నందుకు నీకేదన్నా జరిగితే మీ కుటుంబాలు రోడ్డు మీద పడిపోతాయి. నువ్వు పుట్టుకుమని ఏదన్నా జరగరాని ఘోరం జరిగే రోడ్డు మీద చచ్చావో, నేను కట్టుకున్న భార్య ఏమైపోతా చెప్పు. నువ్వు ఏదన్నా అయిపోతే నేను నమ్ముకున్న నీ తల్లిదండ్రుల సంకల్పం వాళ్ళ ప్రేమ ఏమైపోతుంది? రోడ్డు మీద అమాయకులు అయిపోయి చివరికి అడుక్కు తినే పరిస్థితుల్లోకి వచ్చేస్తారు తాగుబోతుల్లారా. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆ రోజు ఎందుకు తాగొద్దన్నాడు దేవుని పిల్లలంటే, తాగినోడు సంసారాన్ని వదిలేస్తాడు, తాగినోడు బాధ్యతలు వదిలేస్తాడు. అదే దేవుని పిల్లలుగా మీరు కూడా అలాంటి వాటికి అలవాటు పడితే నా చిత్తాన్ని కూడా మీరు వదిలేస్తారు. అందుకే తాగొద్దు, వాడి జోలికి పోవద్దు, ఆల్కహాల్ కంటెంట్ ఉన్న ఏ ఫుడ్ మీరు తీసుకోవద్దు. ఈరోజు ఫ్యాషన్గా తీసుకుంటారండి యంగ్స్టర్స్, ఎంత ఫ్యాషన్ తెలుసా? ఈరోజు తాగేవాడు మగాడు, తాగనోడు చెప్పండి, తాగకపోతే మగాడు కదట, తాగునోడు మగాడు అని చెప్తున్నాను. మగాళ్ళారా, తాగే మగాళ్ళారని చెప్తున్నాను. నువ్వు తాగండి తాగండి తాగ, నువ్వు ఏది మగతనమంటున్నావో అదే ఒకరోజు డాక్టర్ గారు కట్ చేసి పైపే హెత్తారంటే నమ్మగలవా? అర్థమైంది దాన్ని తెక్క. నిజమే, నువ్వు తాగుతావు 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 తాగుతావు, నీ తాగిన తాగుడికి ఆ రొంపుకి నీ కిడ్నీలు వరకెట్టలేక ఆ కిడ్నీలు దెబ్బతిని పోతే, తాగిన నీరు దిగకపోతే, ఆ బ్లాడర్ బ్లాక్ అయితే నీకు ఇచ్చే ఆఫర్ ఏంటి చెప్పనా? పైపేసి సంచ దిగించేస్తాడంతే సంచ. అప్పుడను మగాడినని, మగాడు అంటే సంచికి ఏమొస్తుంది అంతే. పైపే ఇక పని చేయదు, లైన్స్ అన్నీ ఆగిపోతాయి, ఇక యూరిన్ కూడా నీకు రాదు. డాక్టర్లు చెప్తారు ఈ పైప్ వేసుకోకపోతే చస్తావు. అప్పుడు డాక్టర్ దగ్గర నేను మగాడిని పోతావు, బయాడర్ పేలిపోయి గుర్తుపెట్టు. తాగడం వల్ల ఏం ఒరిగుద్దు చెప్పండి, తాగడం వల్ల ఏం బలమస్తా చెప్పండి, తాగడం వల్ల కిడ్నీలు పోతాయి, తాగడం వల్ల ఆరోగ్యం పోతాయి, తాగడం వల్ల నేను చెప్తున్నాను నీ భార్య నిన్ను వదిలేసిపోతుంది గుర్తుపెట్టు, నీ పిల్లలే రోడ్డు మీద పోతారు గుర్తుపెట్టుకో, నువ్వు తాగడం వలన జీవితం చందరవందర అయిపోతుంది గుర్తుపెట్టుకో. నువ్వు పెళ్లి కాకుండగానే, నువ్వు విద్యా వ్యవస్థలు ఉండగానే తాగుతున్నావంటే రేపు పొద్దున్న పెళ్ళైతే, ఈ మాట నన్ను క్షమించండి, రేపు పొద్దున్న పెళ్ళైతే నీ పిల్లన్నైనా సుఖపడ్డానికి పనికొస్తావా? మాట అన్నందుకు బాధపడతారు ఏమనుకుంటా అనుకోండి, మీకు ధైర్యం వస్తుందో పౌరుషం వస్తుందో ఏమొస్తుందో మీరు ఏమనుకున్నా నేను ఆ మాట అంటున్నా. ఇప్పుడే ఈ వయసులో చదువుకునే టైంలో తాగుతున్నావంటే రేపు పొద్దున్న నేను కట్టుకుని వచ్చిన ఒక యవన స్త్రీకి నువ్వు భర్తగా పనికి రాకపోతే నేను చెప్తున్నా ఆ నొప్పి ఎలా ఉంటుందో అప్పుడు తెలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. చూస్తుంది నువ్వు పనికిరాని చేత కానీ దద్దమ్మగాడివి, తాగడానికి తప్పక దేనికి పనికిరావు, నువ్వు సంసారానికి పనికిరావని నీ కళ్ళ ముందు ఇంకొకటితో మాట్లాడదు. ఏం చేస్తావు అప్పుడు వెళ్ళి గోణ గుద్దుకుంటావు? ఏం చేస్తావు ఏం చేస్తావు? ఇదిగో గుర్తుపెట్టుకో, వీలైతే నాలుగు మెతుకులు తిను, వీలైతే ఏమైనా ఫ్రూట్స్ ఉంటే తిను, ఆ డబ్బులు కనుక్కొని బ్యూటీ పెరుగుద్ది, స్ట్రెంగ్త్ పెరుగుద్ది, తాగితే ఏం పెరుగుద్ది చెప్పండి, దిగిపోవద్దు అంతా గుర్తుపెట్టుకో. తాకండి, దేవుని పిల్లలు చెప్పాడు తాగొద్దు, అమ్మతిచ్చే జోలికి పోవద్దు, వాడి జోలికి రావద్దు. అది సంసోను తల్లిదండ్రులారా మీకు కూడా చెప్తున్నాను, మీ బిడ్డకి ఏమాత్రం అలవాటు చెయ్యద్దు చెయ్యొద్దు అంతే అన్నాడు.